Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ జగన్ వ్యూహానికి టీడీపీకి మైండ్ బ్లాక్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి పంపిన జగన్ పశ్చిమ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించారు. షేక్ ఆసిఫ్ను నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో టీడీపీ జనసేన కూటమి ఏం చేయాలో తోచని స్థితిలో పడింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తానే అభ్యర్థినని టీడీపీ బీసీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పదే పదే ప్రకటించుకున్నారు. తన వివాహ వార్షికోత్సవం అంటూ నియోజకవర్గంలో భారీ ర్యాలీ కూడా చేసి బల ప్రదర్శన చేశారు. తనకు కాకపోతే టీడీపీ మైనారిటీ నేత నాగుల మేరకు టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని మొన్నటి వరకు చెప్పిన బుద్ధా ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బీకామ్లో ఫిజిక్స్ వ్యాఖ్యలతో ఫేమస్ అయిన జలీల్ ఖాన్ ఈ సీటు మైనారిటీలకు ఇవ్వాల్సిందనని పట్టుబడుతున్నారు. అంటే తనకే ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. మైనారిటీలు బలంగా ఉండి ఎమ్మెల్యే అవగలిగే అతి కొద్ది నియోజకవర్గాలలో విజయవాడ వెస్ట్ ఒకటని, ఇక్కడ ముస్లింలకు టికెట్ ఇవ్వకపోతే వారి మనోభావాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరో మైనారిటీ నేత బేగ్ కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు ఇక్కడ జనసేన నాయకుడు పోతిన మహేష్ చాలా చురుగ్గా ఉన్నారు. పొత్తులో ఈ స్థానం జనసేనదేనని తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. గత 4.5 ఏళ్లుగా ఒకప్పటి మంత్రి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్న పోతిన ఈ సీటుపై గట్టిగా కన్నేశారు. ఒంటరిగా పోటీ చేసి గత ఎన్నికలలో 22,370 ఓట్లు తెచ్చుకున్నానని ఈసారి పొత్తులో గ్యారంటీగా గెలుస్తానంటున్నారు. ఈ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ను వైసీపీ నిలబెడితే ఎలాగూ టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది. కాబట్టి బీసీ ఓట్లు, కాపుల ఓట్లకు తమ పార్టీకి ఉన్న కొద్దో గొప్ప మైనారిటీ ఓట్లు కూడా కలిసి వచ్చి గెలిచేస్తామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న, జనసేన నేత పోతిన మహేష్ కూడా భావించారు. అయితే జగన్ ఈ టికెట్ మైనారిటీ నేత ఆసిఫ్కు ఇవ్వడంతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది. మైనారిటీలకు ఇస్తే పరిస్థితి ఏంటి, ఇవ్వకపోతే నష్టమేంటో తెలుసుకోలేక టీడీపీ బెత్తరచూపులు చూస్తోంది.